నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను సహస్ర ఏపీ తాజా రాజకీయాల గురించి విశ్లేషించడానికి మనతో పాటు కిరణ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీరు రీసెంట్గా ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అఘాయిత్యాలు దళితుల మీద దాని గురించి మాట్లాడారు కదా అయితే ఇదే అంశం మెరుగు నాగార్జున కూడా అన్నాడు ఏంటంటే చంద్రబాబు హయంలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలకి ఏపీ ప్రభుత్వం మూడో స్థానంలో ఉందని ఆయన చెప్పుకొచ్చారు దీనికి ఏమంటారు మరి యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దాడులు జరిగినాయి అనేది చిన్న ఎగ్జాంపుల్ స్టార్టింగ్ అమరావతి రాజధాని దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ పదిహేను రోజులు జైల్లో పెట్టిన తర్వాత ఒక వ్యక్తికి గుండు గీకటం కానీ ఒక డాక్టర్ని సుధాకర్ బాబు అనే డాక్టర్ని చంపేయటం కానీ ఎన్నోమంది ఎంతోమంది మీద అసలు ఎక్కడా మాట్లాడకుండా ఎస్సీ ఎస్టీ దళితులకు రావాల్సిన డబ్బులు మొత్తం వాడుకోవటం గురించి కానీ ఎక్కడా మాట్లాడకుండా రాష్ట్రంలో దళితుల మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు అతను మహాసేన రాజేష్ అని ఆ వ్యక్తి మీద అక్రమంగా కేసులు పెట్టడం కానీ రీసెంట్గా నిన్న పొంగనూరు కేసులో వెంకటరమణ అనే అతను కూడా ఎస్సీ ఎస్టీ అతను అయితేనండి ఇక్కడ హైదరాబాద్లో గచ్చిబౌలి దగ్గర తీసుకొని వెళ్ళి నోట్లో గుడ్డబెట్టి అసలు విపరీతంగా కొట్టి ఏంట్రా అధికార పార్టీ గురించి మాట్లాడే స్థాయికి నువ్వు వచ్చావా అని చెప్పి నిజంగా అతను నిన్న మాట్లాడుతుంటే అసలు విపరీతంగా కొట్టారు ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి హైదరాబాద్లో వాళ్ళ కొడుకులు మాత్రం ఉదయం ప్రసక్తి లేదు ఎంత ఖర్చైనా పర్లేదు అసలు మేమైతే వాళ్ళ అబ్బాయిలు మాత్రం ఊరుకోవట్లేదు ఎన్నో దాడులు ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం చేతగాక దాళ్ళ గురించి దళితుల మీద దాళ్ళ గురించి వీళ్ళు ఎవరు మేరుగా నాగార్జున కానీ వీళ్ళు ఎవరు మాట్లాడకుండా ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది అందరికీ తెలుసు రీసెంట్గా మీకు గుంటూరులో ఒక వ్యక్తి మీద మూత్రం పోసిన సంఘటన గురించి కూడా ఎక్కడా మాట్లాడలేదు అదే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళంతా కూడా పేడ్ ఆర్టిస్టులు ఆలోచన అవగాహన లేని వ్యక్తులు కూడా వచ్చి జగన్ పరిపాలనపై జగన్ చేస్తున్నటువంటి దళితులపైన జరుగుతున్న అగత్యాలకి స్పందించడం లేదు పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారే మరొకప్పుడు కూడా మూడో స్థానంలో ఉన్నప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళంతా ఆర్టిస్టులే మీకు నిజంగా దమ్ముంటే చంద్రబాబుతో సహా చర్చించడానికి బహిరంగ సభ పెట్టుకోవడానికి సిద్ధమా అన్నట్టు ఆయన సవాల్ విసిరారు నాగార్జున గారు నిజంగా వీళ్ళకి దళితుల మీద ప్రేమ అనేది ఉన్నట్టయితే ఉండవల్లి శ్రీదేవిని ఎందుకు సస్పెండ్ చేశారండి ఆమె చేసిన అన్యాయం ఏంటి ఓటు వేసింది అని చెప్పి ఆమె ఇష్టం వచ్చినట్టు ఇక్కడ గుంటూరులో ఆమెది పార్టీ ఆఫీసు బాల కొట్టడం కానీ ఆమెని చంపేస్తా అని చెప్పడం కానీ ఇష్టం వచ్చినట్టు ఆమెను ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఒక మహిళలకే రక్షణ లేదు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడేదో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏదో జరిగిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో దళితుల మీద దాడులు ఎన్ని జరిగినాయి దళితులకు రావాల్సిన పథకాలు కానీ వాళ్ళకి రావాల్సిన అమౌంట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి వాడుకుంటా దళితులు ఎస్సీ ఎస్టీలు బీసీలు అంతా వాళ్ళే అని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా ఎన్ని వాస్తవాలు కాదా అనేది నా ఉద్దేశం ఇప్పుడు ఇన్ కేసు వాళ్ళు బహిరంగ సభకి చర్చించడానికి సిద్ధమా అంటే మన టీడీపీ వాళ్ళు రెడీగా ఉంటారా అసలు వైఎస్ఆర్సిపిలో జగన్మోహన్ రెడ్డి ఎదురుగా వచ్చి కూర్చున్నా కూడా మాట్లాడతామండి ఎందుకు అంటే ఆయన చేసిన అభివృద్ధి ఏముంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ తెలంగాణ వాళ్ళకు కానీ నేను అడిగేది ఒకటే మీ కూతురికి అల్లుడేమో సాఫ్ట్వేర్ కావాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏమో జైల్లో ఖైదీ కావాలా అక్కడ తెలంగాణలోనేమో మందు తాగేవాడేమో సీఎం అయ్యాడు ఆంధ్రప్రదేశ్లో జైల్లో ఖైదీ పదహారు నెలలు జైల్లో శిక్ష అనుభవించిన వాడు ముఖ్యమంత్రిగా మీకు పనికి వస్తాడా మీ కూతురుకు మాత్రం అల్లుడు సాఫ్ట్వేర్ కావాలి మా అబ్బాయి వెలసెట్లు అవ్వాలి మా అమ్మాయి మా అమ్మాయి ఫారెన్లో ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు మరి మీ రాష్ట్రాన్ని మీరెందుకు నాశనం చేసుకుంటున్నారు ఇప్పుడు నా ప్రశ్న ఇది రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేవాడిని ఇప్పుడు జైల్లో ఉన్న ఖైదీ ఏమో ఓటు ఇయ్యానికి కుదరదు కానీ జైల్లో ఉన్నవాడు మాత్రం ఎలక్షన్లో పోటీ చేయవచ్చు ఓటు మాత్రం ఒకే చోట వేయటానికి అవకాశం ఉంటుంది కానీ ఒక ఎమ్మెల్యే మాత్రం రెండు చోట్ల పోటీ చేయచ్చు ఏంటండి ఇది అసలు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ఈ రకంగా ఉంటే ఇక ఏ చదువుకున్నాడేమో అసలు వాలంటరీ జాబులు చేస్తున్నాడు టెన్త్ అసలు అత్తలు రేపులు చేసేవాడేమో ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడు అసలు ఏం అర్థం కావట్లేదు ఓకే కిరణ్ గారు సో మీరు చెప్తున్నట్టుగా ఇక్కడ ఎవరైతే మెరుగు నాగార్జున గారు బహిరంగ సభకు సిద్ధమా అని ప్రశ్నించడానికి మేము సిద్ధమే ఎవరు వచ్చినా కానీ మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నామని చెప్పి వీళ్ళ తరపున అయితే వీళ్ళు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి